గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంటమూడి కింద ఉండే ఒక గ్రంథి ఇది సీతాకోకచిలుక రెక్క రూపంలో శ్వాస నాళానికి ఇరుపక్కల ఉంటుంది శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి థైరాయిడ్కు ప్రధాన కారణాలు ఏంటి అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి సంతానలేమికి కారణాలు ఏంటి అసలు పీసీఓడి సమస్యలు ఫైబ్రాయిడ్స్కు ప్రధాన కారణాలు ఏంటి వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమ్ కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నెంబర్ 0402331060 and 716 హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు థైరాయిడ్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి యాక్చువల్గా మన బాడీలో బేసిక్ హార్మోన్స్ అనేది మినిమం ఉంటూ ఉంటాయి బేసిక్ హార్మోన్స్ అందులో ముఖ్యమైన హార్మోన్ కనుక తీసుకుంటే థైరాయిడ్ హార్మోన్ అట్ ద సేమ్ టైం ఇన్సులిన్ హార్మోన్ అండ్ ఫీమేల్ అయితే ఫీమేల్ హార్మోన్స్ అండ్ మేల్స్ అయితే మేల్ హార్మోన్స్ అయితే మేజర్ కన్సర్న్ మనకు త్రూ అవుట్ ద లైఫ్లో నార్మల్గా లైఫ్ లీడ్ చేయడానికి సో బేసిక్ హార్మోన్ మనకు బాడీ టోటల్ మన బాడీ మెటబాలిక్ రేట్ని కంట్రోల్ చేసేది థైరాయిడ్ హార్మోన్ ముఖ్యంగా ఇందాక తను చెప్పినట్టు థైరాయిడ్ గ్రంథి ద్వారా ప్రొడక్షన్ అవుతుంది T34 హార్మోన్స్ ప్రొడక్షన్ అవ్వడం అనేది కామన్ ప్రొసీజర్ మనం తీసుకున్న ప్రతి ఒక్క ఫుడ్ గ్రెయిన్ నాట్ ఈవెన్ గ్రెయిన్ కూడా ఎనర్జీ రూపంలోకి మారాలి అంటే ఒక మెటబాలిజం అనేది మన శరీరంలో జరగాలి అది ఈ హార్మోన్ ఆధీనంలోనే ఉంటుంది ఎప్పుడైతే డెఫిషియన్సీ ఆర్ ఎక్సెస్ ప్రొడక్షన్ రెండు జరగవచ్చు సో దానివల్ల హైపోథైరాయిడ్ అని హైపర్ థైరాయిడిజం అని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో బేసికల్గా ఈ థైరాయిడ్ ఎక్కువగా మన ఫీమేల్స్లో గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రావడానికి గల కారణాలు సెడెంటరీ యాక్టివిటీ అంటే శారీరక శ్రమ లేకపోవడం బేసిక్ కన్సర్న్ అయితే అండ్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం సెన్సిటివ్ పీపుల్ కంపేర్ టు మేల్స్ ఫీమేల్స్ ఉండడం వల్ల ఈ సమస్య ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ వంశపారంపర్యం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ డైట్ కనుక తీసుకుంటే ఎవరికైతే ఐడిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ మనకు ఇది T34 ఫామ్ కావాలంటే మనకు ఐడిన్ బైండింగ్ అవ్వడం వలన అవుతుంది కాబట్టి ఆ డెఫిషియన్సీ వల్ల మనకి సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో ముఖ్యంగా మనకు సంతానలేమి సమస్య కనుక తీసుకుంటే అందులో మేజర్ రోల్ ప్లే చేసేది మనకు థైరాయిడ్ హార్మోన్ అండ్ ఓవేరియన్ ప్రొడక్షన్ చేస్తున్న FSHLH హార్మోన్స్ ఎప్పుడైతే డెఫిషియన్సీ ఉంటుందో ఇది ఇర్రెగ్యులర్ నాట్ ఈవెన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సంతానలేమని కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ దీని కంట్రోల్లో ఉండే అవకాశాలు ఉంటాయి ఫ్రమ్ టాప్ టు బాటమ్ మనకు బ్రెయిన్ అంటే మూడ్ స్వింగ్స్ రావడం జ్ఞాపక శక్తి కోల్పోవడం అంటే వచ్చిన ఏజ్ ప్రకారం మనకు ఈ సమస్యలకు గురయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లలు వచ్చిందనుకోండి మెంటల్ రిటార్డేషన్ అంటే మంత్స్ బేబీలు వస్తే కనుక సో నెక్ మామూలుగా నెక్ హోల్డింగ్ అనేది కానీ కూర్చోవడం కానీ పాకడం కానీ అన్ని మైల్ స్టోన్స్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టీతింగ్ కానీ ప్రతి ఒక్కరు డిలే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అదే ఆ ఏజ్ క్రాస్ అయిన తర్వాత మనకి ఒక 3-4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ 5 to 10 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వస్తే కనుక హైట్ ప్రాబ్లంలో కానీ మేజర్గా మనకు శారీరక ఎదుగుదలకి మానసిక ఎదుగుదలకి ఇది ఈ మేజర్ ఈ హార్మోన్ అవసరం అవుతుంది కాబట్టి అక్కడ ఎదుగుదలలో సమస్య కంపేర్ టు అదర్ స్కూలింగ్ చిల్డ్రన్లో ఉండడానికి వీళ్ళు డల్ కానీ రోజుగా ఉండడం చూడడానికి బొద్దుగా ఉండడం హెవీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కంపేర్ టు ఆ ఏజ్ గ్రూప్ పీపుల్ కంటే లావుగా ఉంటారు బట్ మైండ్ పరంగా కనుక మెచ్యూరిటీ లెవెల్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఐక్యూ లెవెల్స్ తగ్గు కంపేర్ టు అదర్ చిల్డ్రన్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా రెస్ట్లెస్ లేకుండా అంటే నార్మల్ యాక్టివిటీ లేకుండా హైపో యాక్టివిటీ కిందికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అదే 10 to 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు వచ్చిందనుకోండి మ్యాక్సిమం ఫీమేల్స్ కావచ్చు మేల్స్ కావచ్చు ప్యూబర్టీ గెయిన్ అయ్యేది అప్పుడే సో సెకండ్ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేది బాడీలో శారీరక ఎదుగుదల ఎక్కువగా మనం కన్సిడర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇండైరెక్ట్గా థైరాయిడ్ డెఫిషియన్సీ వల్ల అక్కడ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మేల్సే కావచ్చు ఫీమేల్సే కావచ్చు సో మేల్స్ అయితే మనకు హెయిర్ ఫాల్ అంటే మీసాలు గడ్డలు రాకపోయే ఛాన్సెస్ ఫెమినిటీ అప్పుడు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే గమనిస్తూ ఉంటాం అయితే ఫీమేల్స్ అయితే కనుక ఇర్రెగ్యులర్ అంటే మెచ్యూరిటీ డిలే అవ్వడం లేకపోతే ప్రికాషన్స్ ప్యూబర్టీ రావడం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అమెనోరియా కానీ లేకపోతే ఆలిగోమెనోరియా కానీ అంటే నెలకు 2 సార్లు రావచ్చు లేకపోతే పోస్ట్పోనింగ్ ఆఫ్ పీరియడ్ 3 once in 3 months రావడం ఈ విధంగా గమనించే అవకాశం ఎక్కువ ఉంటాయి అండ్ హెవీ బ్లీడింగ్ రావడం నార్మల్గా పీరియడ్ 3 to 5 డేస్ ఉండాలి వీళ్ళలో మోర్ దెన్ 15 days 20 days అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి ఎండోమెట్రియం థిక్నెస్ సివియర్గా పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ మనం గమనిస్తుంటాం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అపెటైట్ చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళకు మరి కొద్ది ఫుడ్ తీసుకున్నా ఇట్ ఈస్ నాట్ కన్వర్టింగ్ ఇన్ టు ఎనర్జీ కాబట్టి శక్తి రూపంలో మారకుండా డిపాజిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దానివల్ల వెయిట్ పోటాన్ని పెరుగుతూనే ఉంటారు వాళ్ళ బాడీ ఇంటేక్ తక్కువ ఉన్నా కూడా కెలరీ బర్నింగ్ ఉండదు డిపాజిట్స్ ఎక్కువ ఉండడం వల్ల సో ఓవరాల్గా ఒబెసిటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనికి తోడు హెయిర్ ఫాల్ కావడం స్కిన్ డ్రైనెస్ ఎక్కువ అవ్వడం ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ వీక్నెస్ రావడం డెఫిషియన్సీస్ పెరగడం అంటే కాల్షియం డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల అండ్ ఎలర్జీస్ ప్రోన్ టు గెట్ సో మామూలుగా డస్ట్ ఎలర్జీస్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది ఒక ప్రాబ్లంలో డల్నెస్ రోజినెస్ ఇవన్నీ ఇంబ్యాలెన్స్తో పాటు ఆల్ డిజార్డర్స్ వెల్కమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ సెంట్రల్ ఒబెసిటీ పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కడం వల్ల ఇట్ విల్ వెల్కమ్ టు ఇన్సులిన్ రెసిస్టెంట్ పెరగడం వల్ల
డయాబెటీ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. అదే మనకు 30 క్రాస్ అయ్యి ఇప్పుడు 20 ఏజ్ గ్రూప్ల వాళ్ళకి వచ్చింది అనుకోండి, సంతానలేమి సమస్యలో ముఖ్యంగా అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకు థైరాయిడ్ ఈజ్ ఎ మేజర్ కన్సర్న్, 5 కేసెస్ ఇవే ఉండడం. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండ్ ఇన్ఫర్టిలిటీ రెండింటికి కూడా మనకి దారితీసే అవకాశాలు మనం గమనిస్తున్నాం. సో ఫర్టిలిటీ అయిపోయింది 40 తర్వాత కనుక థైరాయిడ్ కనుక వస్తే, హైపోథైరాయిడ్ కనుక వస్తే డెఫినెట్గా కార్డియాక్ ఇష్యూస్ రావడం, సో అంటే డిపాజిషన్స్ అవ్వడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడం, ఇనీషియలీ లో బీపీ ఉండడం దాని తర్వాత హై బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్థరైటిస్ రావడం అంటే కీళ్ళ నొప్పులు ఎక్కువ రావడం, మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, స్ట్రోక్స్ ఎక్కువగా రావడం, కార్డియాక్ ఇష్యూస్ రావడం, అధిక రక్తపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ మనం గమనిస్తుంటాం. అంటే వచ్చే ఏజ్ని బట్టి, వాళ్ళకున్న లెవెల్స్ని బట్టి, తీసుకునే జాగ్రత్తలను బట్టి, హెరిడిటీని బట్టి ఇవన్నీ సమస్యలు మనం గమనించే అవకాశాలు ఉంటాయండి థైరాయిడ్ వల్ల. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రమేష్ అన్నమయ్య జిల్లా నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి 120 హైయర్ డోస్ అయిపోయింది. సో చాలామంది ఇనిషియల్గా 12.5 mcg నుండి స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇండ్యూస్ చేయడం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే డెఫినెట్గా 12.5 నుంచి 25 నుంచి 50 అది ఇంకా కంట్రోల్ కాకుంటే 100, 125, 150 వరకు వాళ్ళ వెయిట్ ప్రకారం థైరాయిడ్కి డిమాండ్ అండ్ సప్లై కిందకి పెంచే ఛాన్సెస్ ఎక్కువ ఉండే, బట్ స్టిల్ కాన్స్టిపేషన్ ఉంది ఏజ్ పరంగా, ప్లస్ థైరాయిడ్ మెటబాలిజం స్టిల్ కరెక్షన్ లేదు కాబట్టి, అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా బీపీ వచ్చింది అండ్ షుగర్ కూడా వచ్చింది అండ్ ఆయాసం వస్తుంది వచ్చింది అంటున్నారు. సో ఇలాంటి కేసులో హోమియోపతి వల్ల వచ్చే స్కోప్ ఏ విధంగా ఉంటుంది అంటే మన చికిత్స వాడడం వల్ల మీరు ఆల్మోస్ట్ 125 mcg అయితే కంటిన్యూ చేయాల్సిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. అది ఇప్పుడు ఎందుకంటే 20 ఇయర్స్ నుంచి మీకు బాడీ అడిక్ట్ అయింది కాబట్టి వీ కాన్ చేంజ్ ద డోస్, బట్ కాకపోతే ఈ వెల్బీయింగ్ వస్తుంది, ఆయాసం తగ్గడం, కాన్స్టిపేషన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, కీళ్ళ నొప్పులు రాకుండా, కార్డియాక్ ఇష్యూస్ రాకుండా, వచ్చిన ప్రాబ్లమ్స్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బీపీ ఫ్లక్చుయేషన్స్ కంట్రోల్ అవ్వడం, డయాబెటిక్ కూడా దాని తర్వాత వచ్చింది కాబట్టి కొన్ని 1-2 ఇయర్స్లో వస్తే కనుక అది కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు 125 నుంచి మేబీ 75 or 100 mcg వరకు పోయే పాసిబిలిటీస్ ఉంటాయి, బట్ వెల్బీయింగ్ అనేది పెరిగే పాసిబిలిటీస్ పెరుగుతాయి, అలర్జిక్ టెండెన్సీ రిమూవ్ అవుతుంది, దగ్గు ఆయాసమే కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాన్స్టిపేషన్ రికవరీతో పాటు, ఇంకా ఫర్దర్ ఆల్ థైరాయిడ్ కాంప్లికేషన్స్ లేకుండా కూడా చూసుకోవచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, చిట్టిబాబు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో 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 చెప్పండి చిట్టిబాబు గారు. హలో ఓకే అండి, కాల్ డ్రాప్ అయింది, కంటిన్యూ చేయండి. ఓకే, యాక్చువల్గా ముఖ్యంగా సంతానలేమి సమస్యలు మనకు పీసీఓడి కూడా మేజర్ కన్సర్న్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఫీమేల్ ఇన్ఫెక్ట్లో ఎక్కువగా మనకు అయిపోతాడు ఏదో ఏ విధంగా రీజన్ అవుతుందో, సో ఓవేరియన్ రీజన్లో మనకు పీసీఓడి అండ్ ప్రీమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ నవడేస్ చాలా కామన్గా పెరుగుతున్నాయి. సో అవుట్ ఆఫ్ 10 కేసెస్ మనకు 50% ఈ కేసెస్ ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. సో ఎవరికైతే అంటే వాట్ యూ మీన్ పీసీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటూ ఉంటాం. సో నార్మల్గా మెచ్యూర్ అనేది 12-15 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వల్ల కామన్. సో వీళ్ళని ఏమవుతుందంటే ఇనీషియల్ ఇర్రెగ్యులర్ 1 or 2 ఇయర్స్లో కామన్ పీరియడ్స్ రావడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, బట్ వన్ షీ క్రాస్డ్ మెచ్యూర్ అయిన తర్వాత 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ అయిన తర్వాత కూడా ఇర్రెగ్యులర్గా ఉన్నాయనుకోండి, నార్మల్ సైకిల్ ఇస్ 28 days ±2 ఇస్ ఫైన్, ఇక 2 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ పీరియడ్స్ దట్ ఈస్ కాల్డ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అందులో మనకు థైరాయిడ్ ఉండొచ్చు, పీసీఓడి ఉండొచ్చు, అండ్ ప్రొలాక్టిన్ హై లెవెల్ కావచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు. ముఖ్యంగా మనకు పీసీఓడి ఉండడం వల్ల సో క్రాస్ అయిపోయి అమెనోరియా ఆఫ్ 3 మంత్స్, అమెనోరియా ఆఫ్ 6 మంత్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. హెవీ బ్లీడింగ్ ఆర్ స్కాంటీ పీరియడ్స్ మనం ఇందులో గమనిస్తుంటాం. డిస్మనోరియా అంటే సివియర్గా పెయిన్ఫుల్ పీరియడ్ కూడా మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి తోడు వీళ్ళు ఏమవుతుంది అంటే ఇమ్మెచ్యూర్ ఫాలిక్యూల్స్ అంటే ఈచ్ పీరియడ్లో కామన్గా ఓవులేటరీ సైకిల్స్ ఉంటాయి న్యాచురల్గా అయితే. సో వీళ్ళలో ఏమవుతుంది అంటే ఇమ్మెచ్యూర్ ఫాలిక్యూల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రవి హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి రవి గారు, సమస్యను చెప్పండి. మేడం మా పాపకు 2 ఇయర్స్ నుంచి థైరాయిడ్ ఉందండి. ఓకే,
అది చూపించుకున్నప్పుడు టెస్ట్ చేయించినప్పుడు పెరుగుతుంది తగ్గుతుంది మేడం అది ఎలా మేడం అది ఎంత అండి పాప వయసు ఎంత ఎంత డిటెక్ట్ అవుతుంది రెగ్యులర్ గా పాప వయసు థైరాయిడ్ సబ్కి 10 ఇయర్స్ మేడం స్టార్టింగ్ లేదు అయితే ఇప్పటి నుంచి 2 అప్పటి నుంచి 2 ఇయర్స్ నుంచి వస్తుంది 10 ఇయర్స్ నుంచి థైరాయిడ్ వచ్చింది అది ఫీవర్ లో వచ్చింది మేడం అది ఓకే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా మీకు గాని మీ మిసెస్ కి గాని మా ఫ్యామిలీలో ఎవరికీ లేదు మేడం ఓకే టిఎస్ఎచ్ రీసెంట్ రిపోర్ట్ ఎంత ఉంది ఎంత డోస్ వాడుతున్నారు పాపకి మరి పాపకు 50 డోస్ వాడుతున్నారు మేడం ఓకే రీసెంట్ ఎంత వచ్చింది 50 డోస్ తో పాటు టిఎస్ఎచ్ ఎంత వచ్చింది అంటే మధ్య కరోనా టైం లో ఒక టెస్ట్ చేసుకున్నా అంటే చేయించుకున్నా మేడం మధ్యలో హెవీగా అంటే 75 వాడాం మేడం తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించినప్పుడు నార్మల్ స్టేజ్ వచ్చింది మేడం 50 ఎంజి వాడమని చెప్పారు అది మేడం మళ్ళీ ఏం చేయించలేదు 50 ఎంసీజీ వాడిన తర్వాత మళ్ళీ రీసెంట్ చేయించినప్పుడు నార్మల్ సేమ్ పొజిషన్ ఉంది మేడం 50 ఎంజీ ని వాడమని చెప్పారు మేడం అది ఓకే పాప ఎలా ఉంది డెవలప్మెంట్ లో హైట్ లో గాని వెయిట్ లో గాని నొప్పిలో గాని పాప హైట్ మంచిగా ఉంది మేడం అంటే కొంచెం సిక్ అంటే బక్కగా ఉంది మేడం మరి ఓకే సో నార్మల్ గా ఎంత ఉంటుందని పాప వెయిట్ ఎంత నార్మల్ పాప వెయిట్ ఎంత ఉంది వెయిట్ 25 దాకా ఉంది మేడం 25 ఏనా అవును మేడం 25 ఆల్మోస్ట్ 13 ఇయర్స్ అంటున్నారు కదా పాప इलांट केस की मैक्सिमम बेनिफिट इच्छे चांसेस सर 50 నుంచి 25 చేయొచ్చు 25 నుంచి 12.5 చేసి రిమూవల్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్ గ్లాండులర్ యాక్టివిటీ నార్మల్ గా అవుతూ సో ప్రొడక్షన్ ఇన్ ద T34 హార్మోన్స్ నార్మల్ బాడీలో ప్రొడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ తను మెచ్యూర్ అవ్వడం కూడా నేచురల్ మెథడ్లో అవ్వడంతో పాటు హైట్ తో పాటు వెయిట్ నార్మల్గా ఉండి మెటబాలిజం మొత్తం కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే తను వాడే 50 ఎంసీజీతో పాటు మన మెడికేషన్ యాడ్ అయిన తర్వాత తిన్న ఫుడ్ ఒంటికి పట్టడంతో పాటు వెయిట్ పుట్టని కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డెఫిషియన్సీస్ లేకుండా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దెన్ ఒక 2 రిపోర్ట్స్ నార్మల్గా మనకు 1-2 రేంజ్ మెయింటైన్ అయిన తర్వాత 50 నుంచి 25 ఆల్టర్నేట్ 25 నుంచి 12.5 ఆల్టర్నేట్ చేసుకుంటూ టెంపర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో వీళ్ళు డెఫిషియన్సీస్ లేకుండా కవర్ చేసుకుని టోటల్ ప్రాబ్లం అంటే రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఎవరైతే 1-2 ఇయర్స్ ఆర్ మ్యాక్సిమం 2-3 ఇయర్స్ లోపల కనుక థైరాయిడ్ అటాక్ట్ అయ్యి కనుక వస్తే 2 డిజిట్స్ లోపల కనుక వస్తే డైరెక్ట్గా వస్తే నాట్ ఈవెన్ విత్ సపోర్ట్ ఆఫ్ అలోపతి లేకుండా కరెక్షన్ కేసెస్ ఉన్నాయి బట్ 2 డిజిట్స్ క్రాస్ అయిన తర్వాత అంటే 80-60-90 అట్లా ఉందనుకోండి విత్ సపోర్ట్ ఆఫ్ అలోపతితో కరెక్షన్ చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయండి అండ్ డైట్ ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది డైట్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది దట్ షుడ్ బి ఫాలోడ్ ఫర్ లైఫ్ లాంగ్ నాట్ ఫర్ హోమియోపతి అది థైరాయిడ్కి 2 అవర్స్ గైట్రోజెన్స్ కొద్దిగా అవాయిడ్ చేసే మెడికేషన్ వాడాలి ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూ చేస్తే మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా చేయొచ్చు వెయిట్ కూడా పుట్టాన్ అవుతుంది న్యాచురల్గా ప్యూబర్టీ కూడా గెయిన్ చేసుకోవచ్చు అండి మెడిసిన్స్ ద్వారా అంటే ఇప్పుడు కొంతమంది అంటే సన్నగా ఉంటారు కొంతమంది లావుగా ఉంటారు అంటే థైరాయిడ్ అంటారు అంటే ఎవరు ఎక్కువ కాంప్లికేటెడ్ ఇందులో యాక్చువల్గా హైపర్ థైరాయిడిజం అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది దట్ ఈస్ కంపేర్ టు హైపో కంటే హైపో ఈ స్లో పాయిజన్ జస్ట్ లైక్ మనకు టైప్ 1 డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ ఏ విధంగా ఉంటుందో హైపర్ కూడా సడన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వెయిట్ లాస్ సివియర్గా ఉంటుంది డయేరియా కానీ ట్రీమర్స్ కానీ హైపర్ టెన్షన్ కానీ అన్నీ ఆన్ ఆఫ్ పాల్పిటేషన్ కానీ డైరెక్ట్ కార్డియాక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు హైపో మనకి హైపర్ ఇస్ డేంజరస్ కండిషన్ వీళ్ళ వెయిట్ లాస్ ఎక్కువ ఉండి ఏ తిన్నది ఉంట పట్టకుండా డైరెక్ట్ విరచనలు రావడం హెయిర్ ఫాల్ రావడం కొన్ని కామన్ సిమ్టమ్స్ ఉంటాయి కొన్ని అబ్నార్మల్ సిమ్టమ్స్ ఆన్ ఆఫ్ సడన్ ఉండి డైరెక్ట్ కార్డియాక్ ఇష్యూస్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హై కొలెస్ట్రాల్ ఉండి అధిక రక్తపోటుతో పాటు ట్రైమర్స్ ట్విచెస్ అండ్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా మనం గమనిస్తుంటాం సో హైపో కంటే మనకి హైపర్ ఇస్ డేంజర్ బట్ రెండింటిలో కాంప్లికేషన్స్లో మనకు సంతానమే సమస్య ఉంటుంది హైపోలో వెయిట్ పుట్టాన్ అయితే ఉంటారు సో ఆకలి మందగిస్తుంటే వాళ్ళేమో ఎక్కువ ఆకలి ఉంటుంది బట్ తిన్నా కూడా ఉంటబట్టదు ఇన్ హైపో కేసెస్ లో మెటబాలిజం కాబట్టి ఆకలి ఉండదు తిన్న కూడా ఉంటబట్టదు కాన్స్టిపేషన్ ఉంటుంది మలబద్ధకం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా ఉంటబట్టదు ఆ విధంగా ఉంటాయి రెండు ఇద్దరిలో డెఫిషియన్సీస్ ఆర్ కామన్ బట్ మెటబాలిజం అది హై ఉంటుంది ఇది లో ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలు మనం గమనిస్తాం ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు హిమబిందు కాకినాడ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో చెప్పండి హిమబిందు గారు నమస్తే మేడం నమస్తే చెప్పండి మేడం నాకు నాది 41 ఇయర్స్ మేడం ఓకే పిసిఓడి ఉందని చెప్పారు మేడం ఓకే ఇప్పుడే లైట్ గా స్టార్ట్ అయింది చిన్న చిన్నగా ఉన్నాయి పాలి అదే అలా అన్నాయని చెప్పారు మేడం అది
దానికి మందులు అంటే పర్టికులర్ గా మందులేమి ఉండవు కానీ డైట్ తోనే కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పారండి. వెయిట్ ఎంత ఉంటారమ్మా మీరు? నేను 69 మేడం. ఓకే. హైట్ వచ్చి 5'3'. ఓకే. ఒబెసిటీ ఈ మధ్యలో వెయిట్ పుట్టాన అవుతున్నారు ఏమైనా? ఏం లేదు మేడం, నార్మల్ గానే ఉన్నాను. కాకపోతే మేడం 2 మంత్స్ అలా పీరియడ్స్ వస్తున్నాయి కానీ 1 వీక్ వరకు విపరీతమైన బ్లీడింగ్ ఉంటుంది. ఓకే. ఎంతమంది చిల్డ్రన్ మీకు? పిల్లలు ఎంతమంది? ఇద్దరు. యాక్చువల్గా మీకు లేట్ వచ్చింది, వన్ ఇస్ లక్కీ ఎనఫ్. కాకపోతే ఇబ్బందులు ఉన్నాయి. 41-2 అంటే డ్యూరింగ్ మెనోపాజ్ ఏజ్లో వచ్చింది మీకు. సో కాబట్టి ఈ హెవీ బ్లీడింగ్ రెండు విధాలుగా దారిచేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సిస్ట్లు కరిగిపోయితే కనుక మీకు పీరియడ్ రెగ్యులారిటీ ఇర్రెగ్యులారిటీ కామన్, బట్ హెవీ బ్లీడింగ్ లేకుండానే కరెక్షన్ చేసుకోవచ్చు. మైల్డ్ టు మోడరేట్ ఉంది కాబట్టి డైట్ అంటే కనుక కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ కనుక కంట్రోల్ చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సిస్ట్లు కరిగిపోయే అవకాశాలతో పాటు మీకు రెగ్యులారిటీ ఆఫ్ పీరియడ్ రావడం అండ్ హెవీ బ్లీడింగ్ కూడా కంట్రోల్ అయిపోయి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకసారి మీరు ఇంకా 2 ఇయర్స్ క్రాస్ అయితే కనుక స్టిల్ ఇదే విధంగా కంటిన్యూ అయితే ఇంకా ఐరన్ డెఫిషియన్సీతో పాటు కాల్షియం అండ్ విటమిన్ డెఫిషియన్సీ అయిపోయి కీలినప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మెడిసిన్స్ వాడితే ఆ కాంప్లికేషన్స్ లేకుండా ఈ సిస్ట్లు కరిగిపోవడంతో పాటు హెవీ బ్లీడింగ్ కూడా కంట్రోల్ అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. ఓకే అండి. మెయిన్గా అంటే ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్లో కూడా థైరాయిడ్ వస్తుంది, సో అప్పుడు కన్సీవ్ అవ్వడం కష్టం అంటారు? యాక్చువల్గా సో టు బికమ్ ప్రెగ్నెంట్ అన్నప్పుడు కంపల్సరీ కపుల్ థైరాయిడ్ చెకప్స్ అని చేయించడం వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇద్దట్లో ఎవరికి ఉన్నా ఇబ్బంది. అండ్ కొంతమందికి బార్డర్ లైన్లో స్టార్ట్ అయిపోయి ఇమీడియట్గా కన్సీవ్ అయినా కూడా మ్యాక్సిమం ఇప్పుడు 4.5 ఫీమేల్లో ఉందనుకోండి, మ్యాక్సిమం అది ఎనోవిలేటరీ సైకిల్స్ ఎక్కువగా ఉంటాయి, కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ వెరీ రేర్. బట్ స్టిల్ కన్సీవ్ అయినా కూడా ఇమీడియట్గా మనకు సెకండ్ ట్రైమిస్టర్లో షూటప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ 6 or 7 అయిపోయింది అనుకోండి, మనకు డిటెక్ట్ చేయకుంటే అబార్షన్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ 3rd మంత్ ఎంటర్ అవ్వడంగానే అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అందులో రిపీటెడ్ అబార్షన్స్లో ముఖ్యంగా మనకు థైరాయిడ్లోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది, అట్టు హైపో ఎక్కువగా మనం గమనిస్తుంటాం. దీనికి తోడు ఎవరిడే సెకండ్ ఇన్ఫర్ట్ నథింగ్ బట్ అబార్షన్స్ ఎక్కువగా మనకు టార్చ్ పాజిటివ్స్ కూడా గమనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని బిఫోర్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ తర్వాత చెక్ చేయించుకోవడం మనం వెరీ మచ్ ఇంపార్టెంట్. జనరల్ బాడీ చెకప్ అలాంగ్ విత్ థైరాయిడ్ హార్మోన్స్ డయాబెటిక్ అంటే హార్మోన్ ఎస్ఐ అనేది ఉంటుంది, అందులో మొత్తం చేయించుకోవడం వల్ల నార్మల్ రేంజ్లో ఉంటే ప్లాన్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ ఉండవు, ఇబ్బందులు ఉండవు. ఏదైనా బార్డర్లోనే ఉందనుకోండి డైట్ ద్వారా మెయింటైన్ చేసి నార్మల్ ఎంత కన్సీవ్ అయినా కూడా హెల్దీ బేబీ అంటే ప్రెగ్నెన్సీ ఫుల్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హెల్దీ బేబీ కూడా డెలివర్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే అండి. టుబెక్టమీ చేయించుకున్న తర్వాత కూడా కన్సీవ్ అవ్వచ్చా? సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. లైగేషన్ ఉంటే ఒక సర్టెన్ ఎక్స్టెంట్ రేర్, ఒక 5% అలైగేషన్ రిమూవల్ వల్ల, బట్ ఇది వల్ల దట్ ఈస్ మ్యాక్సిమం సజెస్టబుల్ కాదు, బట్ దట్ ఈస్ ఫెయిల్యూర్సే మనకి ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, అసలు రీజన్స్ ఎలా ఉంటాయి అందరిలో, ఇప్పుడు అప్పటికి ఏంటి డిఫరెన్స్? ఓకే. యాక్చువల్గా సంతానం మీ సమస్యలు నెవడేస్ చాలా పెరుగుతున్నాయి. సో ఇందాక చెప్పినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో మేజర్ ఎక్కువగా గమనిస్తున్నాం అండి. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆర్ వెరీ మచ్ కామన్. దానికి తోడు ఏజ్ ఫ్యాక్టర్ ఈజ్ నెవడేస్ చాలా కన్సిడర్. లేట్ మ్యారేజెస్ ముఖ్యంగా కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్స్లో లేట్ మ్యారేజెస్ నెవడేస్ ఎక్కువగా మనం గమనిస్తున్నాం. సో దీనివల్ల లేట్ మ్యారేజ్ వల్ల హార్మోన్ ఇంబాలెన్స్ ఉండడం, ఎక్కువగా పీసీఓడి సమస్య, థైరాయిడ్ సమస్య ఉండడం, అండ్ కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లేకపోతే బట్ ఆర్ఏ కానీ ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ కానీ అండ్ లివర్ ఇష్యూస్ కానీ ఎక్కువగా పెరుగుతున్నాయి. సో వాళ్ళు తీసుకునే మెడికేషన్ వల్లే కావచ్చు, వాళ్ళు లీడ్ చేసిన లైఫ్ స్టైలే కావచ్చు, లేకపోతే హెరిడిటరీ వల్లనే కావచ్చు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవ్వడం వల్ల ఇవన్నీ ఉండడం వల్ల దానికి తోడు ఏజ్ యాడ్ అవ్వడం వల్ల లేట్ మ్యారేజ్ అవ్వడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఏదో ప్రెగ్నెన్సీ రాదు వచ్చిన అబార్షన్ కావడం అనేది ముఖ్యంగా మనకి ఎక్కువ ఫీమేల్స్లో గమనిస్తున్నాం. నాట్ ఓన్లీ ఫీమేల్స్, ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ ఆల్సో ఇలాంటి సమస్యలు గమనిస్తున్నాం. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా టెస్టోస్టెరోన్ హార్మోన్ కానీ, థైరాయిడ్ హార్మోన్స్ కానీ అబ్నార్మల్ ఉండే డయాబెటిక్ ఎంటర్ అవ్వడం కానీ, ఒబేసిటీ వల్ల కానీ, వాళ్ళకున్న అలవాట్లు అంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ, లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ బాగానే ఉందని రిపోర్ట్స్ ఇప్పుడు ఏ నార్మల్గా ఉండొచ్చని చూపిస్తే క్వాలిటీ మిస్ అయిపోయిన కేసెస్ కూడా మనం చాలా గమనిస్తున్నాం. అందులో వాళ్ళకున్న లైఫ్ స్టైల్ హ్యాబిట్సే, ముఖ్యంగా క్రానిక్ స్మోకింగ్ అండ్ డైరెక్ట్ పాయిజన్ టు స్పర్మ్స్ కంపట్టి హెడ్ డిఫెక్ట్ టెయిల్ డిఫెక్ట్స్ నెవడేస్ ఎక్కువ కామన్ అవుతున్నాయి. దే ఆర్ మిస్సింగ్ క్వాలిటీ ఇన్ ఫీమేల్ ఆల్సో. పీసీఓడి వల్ల ఓవ్యులేషన్ క్వాలిటీ మిస్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. ఫీమేల్లో ట్యూబల్ బ్లాకేజ్ మేజర్ కన్సర్న్ అండ్ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కూడా మేజర్ కన్సర్న్ మనం ఎక్కువ గమనిస్తున్నాం. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సూర్య నారాయణ అనకాపల్లి నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్, చెప్పండి. సూర్యనారాయణ గారు. మేడం నమస్కారం. మేడం సార్ చెప్పండి. అదే మా మిస్సెస్ కండి 15 సంవత్సరాల నుంచి థైరాయిడ్ ఉంది మేడం. ఓకే. ఇప్పుడు
టూ మంత్స్ నుంచి మెల్ల పీకులు ఎక్కువ వచ్చేస్తాయి మేడం. మెల్ల పీక నుంచి జబ్బు నొప్పు, జబ్బ కొంచెం తిమ్మిరి లాగా రావడం జరుగుతుంది మేడం. ఇంకా మెల్ల పీకులు ఎక్కువ వచ్చేస్తుంది మేడం. వెయిటింగ్ 81 కిలో ఉందండి, 81 కేజీ అండి. ఓకే, సో వెయిట్ ఎక్కువనే ఉంది, మెడ నొప్పి ఉంది. ఏజ్ ఎంత అండి మరి? ఏజ్ 27 మేడం. 27 ఆల్మోస్ట్ అండ్ 5 to 6 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఉండే ఉందా? 15 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ నుంచే ఉంది. మరి కంట్రోల్లే ఉందా? లెవెల్స్ కంట్రోల్లే ఉంటున్నాయా మరి? అంటే 3 మంత్స్ ఒకసారి టెస్ట్ చేస్తాను మేడం. ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది మేడం. డోస్ ఎంత వాడుతున్నారు మరి తనకి? డోస్ ఒకసారి అండి 175 వాడమండి, 200 కూడా వాడేదండి. ఓకే, ఇప్పుడు ఇంకా 125 వాడుతున్నారు మేడం. ఓకే, సో మెడ నొప్పులతో పాటు కీళ్ళ నొప్పులు కూడా ఉన్నాయా? ఓన్లీ మెడ నొప్పి తిమ్మిరిలో వస్తున్నాయా? మెడ నొప్పులు సియ తిమ్మిరిలు సరిపోతున్నారు. ఓకే, యాక్చువల్గా 27 ఏజ్ గ్రూపే లో ఏజ్ ఆల్మోస్ట్ ఉన్నది కాబట్టి కాల్షియం మెటబాలిజం ఇండైరెక్ట్గా ఎర్లీగా డెఫిషియన్సీస్ డిస్టర్బెన్స్ అవుతుంది డ్యూ టు థైరాయిడ్ వల్ల. ఈవెన్ ఈ డోసెస్ యూజ్ చేయడం కూడా థైరాయిడ్ కంట్రోల్ లేకుండా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం సార్, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి అండ్ కాల్షియం వల్ల మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పులు, తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, గిడ్డినెస్ రావడం, చేతులు లాగడం, భుజాలు లాగడం, హోల్డింగ్ కష్టం అవడం అండ్ ఒబేసిటీ. ఆల్మోస్ట్ షీజ్ 87-85 కేజీస్ అంటున్నారు. సో ఇప్పుడు తనున్న కండిషన్లో హోమియో చికిత్స మన దగ్గర మెడికేషన్ వాడడం వల్ల వెయిట్ రిడక్షన్తో పాటు తెర లెవెల్ నార్మల్ రేంజ్తో పాటు ఈ స్పాండిలోసిస్ కానీ ఆర్థరైటిస్ కానీ రాకుండా చూసుకోవచ్చు. ఫస్ట్ నర్వీస్ ఇంపార్టెంట్ కానీ తిమ్మిర్లు తగ్గడం, గిడినెస్ తగ్గి టోటల్ కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ విటమిన్ డి సప్లిమెంట్ ఒకటి తీసుకుంటూ మెడికేషన్ వాడితే కనుక టోటల్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే అండి, ఇన్ఫర్టిలిటీకి అంటే ఇప్పుడు అందరికీ అన్నీ బాగుంటాయి బట్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, ఎందుకు? సో యాక్చువల్గా ఏంటి అంటే ఇడియోపతిక్ కాస్టిక్ ఫ్యాక్టర్లో ఒక మనకు ఒక 5 to 10% వస్తాయి. హోమియోపతి అప్రోచ్ కనుక తీసుకుంటే దట్ ఈస్ యాంటీ మయాజ్మాటిక్, అంటే మయాజ్మాటిక్ అప్రోచ్ కిందకి అంటూ ఉంటాం. సో అలాంటి కండిషన్లో కూడా మనకు హోమియోపతి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మ్యాక్సిమం ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వాట్ ఈస్ వాట్ బేసిక్ రీజన్స్ అన్నీ తెలుసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఏదర్ ఫీమేల్ అయితే మోర్ దెన్ 10 to 50 పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవన్నీ పరీక్షల్లో డెఫినెట్గా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మేల్స్లో కూడా మోర్ దెన్ 10 to 15 పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవన్నీ రూల్ అవుట్ అయిన తర్వాత కూడా అన్నీ నార్మల్గా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇడియోపతిక్ పాజిటివ్ ఫ్యాక్టర్ అంటూ ఉంటారు. అన్నీ బాగానే ఉంది అని అంటుంటారు. కొంతమంది విండో పీరియడ్ అంటే నవడేస్ చాలామందికి అవేర్నెస్ ఉంది, అది కూడా ఒక అవేర్నెస్ లేకపోవడం వన్ ఆఫ్ ద రీజన్ ఉంటుంది. అది కూడా కౌన్సిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ డాక్టర్ సైడ్. అది కూడా నార్మల్గా ఉన్నా కూడా ఈవెన్ ద స్టిల్ కన్సీవ్ కాకపోతే యాంటీమయాజ్మెటిక్ అప్రోచ్ అనేది మన దగ్గర ఉందండి హోమియోపతిక్ చికిత్సా విధానంలో. ఆ విధంగా ఉండటం వల్ల అబ్స్టాకిల్స్ టు ఎనీ డిజీజ్ అనేది క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్యాత్వే క్లియర్ అవడం వల్ల కూడా ఆ విధంగా మనకు సక్సెస్ రేట్ అనేది ఉందండి. ఓకే, ఐవీఐ అలాగే ఐయుఐ వీటికంటే ఇందులో సక్సెస్ రేట్ లేని వాళ్ళు అంటే వీళ్ళకి పర్టికులర్గా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? యాక్చువల్గా చాలామంది షార్ట్కట్ మెసేజ్ పెడుతూ ఉంటారు బట్ నవడేస్ అవేర్నెస్ పెరగడం వల్ల అది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నారు. సో కాకపోతే ఐయుఏ అండ్ ఐవీఎఫ్ అనేది మ్యాక్సిమం వన్స్ దే క్రాస్డ్ దే విల్ ట్రై ఇట్ న్యాచురల్లీ ఆఫ్టర్, దాని తర్వాతనే ఫీమేల్ అయితే 35 క్రాస్ అయిన తర్వాత సజెస్టబుల్ కేసెస్. బట్ నవడేస్ 25 ఎర్లీ అంటే కొంతమంది 20 ఇయర్స్కి మ్యారేజ్ కాగానే 3 ఇయర్స్కి అయినా కాకుండా కూడా వెళ్తే డైరెక్ట్గా ఐయుఏ కానీ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా సక్సెస్ అయితే ఓకే, బట్ సక్సెస్ఫుల్ కాకపోతే మాత్రం ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్స్ ఆర్ వెరీ మచ్ కామన్ ఫ్రమ్ దీస్ టైప్ ఆఫ్ మెథడ్స్. ఎందుకంటే సో ఎవ్రీ పీరియడ్లో మనకి 1 or 2 ఫాలికల్స్ మెచ్యూర్ అయ్యి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇలాంటి షార్ట్కట్ మెథడ్స్ లేనిదే ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద గ్లాండ్స్ వల్ల, ఓవరీస్ వల్ల మల్టిపుల్ ఫాలికల్స్ రిలీజ్ అయిపోవడం ఉంటుంది. బట్ క్వాలిటీ పెరగకపోవడం వల్ల డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నథింగ్ బట్ రిజర్వ్ అనేది పడిపోయి ఆటోమేటికల్లీ ఏఎంహెచ్ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత మెడిసిన్స్ కూడా స్కోప్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏ విధంగా అయినా కూడా వాళ్ళకి సర్రోగేసీ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేకుండా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ డోనార్ తీసుకోమంటూ ఉంటారు. సో ఇనీషియల్గా దే విల్ స్టార్ట్ విత్ అయ్యే దెన్ ఐవీఎఫ్ దెన్ అయ్యే. సో ఇలాంటి కండిషన్స్ ఎర్లీ ఏజ్లో మనం కన్సిడర్ చేయకపోవడం ఇంపార్టెంట్. సో ఇలాంటి కేసెస్లో కూడా మనకు మోర్ దెన్ 80-90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి వితౌట్ ఎనీ ఐయుఏ అండ్ ఐవీఎఫ్ లేకుండానే. సో హెల్దీ బేబీస్తో పాటు అబార్షన్స్ హిస్టరీ లేకుండా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం రావడంతో పాటు ప్రెగ్నెన్సీ టైంలో అప్టు 6th to 7th month వరకు కూడా మనం మెడికేషన్ వాడిపిస్తామండి. ఓకే అండి, థైరాయిడ్ గురించి అలాగే ఇన్ఫర్టిలిటీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ. ఇది వాటి డాక్టర్స్ టైం, నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.